नमस्कार जनता न्यूज़ की स्वागत इक विवरण लोकी वेल्ते पुलिवेंदल असेंबली स्थानानिकि वैएससीपी अधिनेत जगन नामिनेशन दाखलु चेशारु एन्निकल रिटर्निंग अधिकारी अनिल कुमार रेड्डी की नामिनेशन पत्रालनु समर्पिंचारु वैएस विवेकानंद रेड्डी ईसी गंगि रेड्डी वैएस प्रकाश रेड्डीलु नामिनेशन कु प्रतिपादकुलुगा व्यवहरिंचारु चंद्रबाबु तरपुन नामिनेशन दाखलु चेसेंदुकु चित्तूरु जिल्ला कुप्पम नियोजकवर्गानिकि लोकेश चेरुकुन्नारु नामिनेशन दाखलुकु भारी ర్యాలీగా బయలుదేరారు ఈ ర్యాలీకి అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు లోకేష్కు అడుగడుగున పూల జల్లులతో స్వాగతం పలికారు దీంతో కుప్పం పరిసర ప్రాంతాలు పసుపుమయమయ్యాయి అది తప్ప అడుగుతున్నా కన్యాకుమారి అడుగుతున్నా 9000 రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఆ పిల్ల కాంగ్రెస్ లో చెప్తారు ఏదో కడతారని ఏంటది ఆంధ్రలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు నిజాయితీ పరుడికే ఓటు వేసే బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు తనపై ఎలాంటి అవినీతి కేసులు లేవని తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు వైఎస్ హయాంలో తనపై చాలా విచారణ కమిటీలు వేశారన్న బాబు నిజాయితీగా ఉండబట్టే తననేమీ చేయలేకపోయారని చెప్పారు వాసును ఆదుకునే బాధ్యత టీడీపీదే అన్నారు బాబు కేసీఆర్ పై టీపీసీసీ పొన్నాల మరోసారి విరుచుకుపడ్డారు కేసీఆర్ కు రాజ్యాంగం చట్టసభలపై నమ్మకం లేనట్టుందని ఎద్దేవా చేశారు అందుకే విభజనపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఉద్యోగ బదిలీలపై అనుమానం ఉంటే పార్లమెంట్ లో తన అభ్యంతరాలను ఎందుకు లేవనెత్తలేదని పొన్నాల ప్రశ్నించారు కేసీఆర్ రెచ్చగొట్టు వ్యాఖ్యలు ఉద్యోగులు పట్టించుకోవద్దని ఆయన తెలిపారు కేసీఆర్ పై దొంగ పాస్పోర్ట్లు మనుషుల అక్రమ రవాణాపై కేసులు ఉన్నాయన్న పొన్నాల ఈ కేసులపై ప్రభుత్వ సంస్థ క్లీన్ చిట్ ఇవ్వలేదని డిమాండ్ చేశారు ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల విషయంలో రాద్ధాంతం చేసే అవకాశాన్ని మరి ఉద్యోగులకే కాకుండా ప్రజలకు తెలియజేసే బాధ్యత మా మీద ఉందని తెలియజేస్తా ఉన్నా ఉద్యోగుల అభిప్రాయమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమని తెలంగాణ విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నామినేషన్ దాఖలు చేశారు పార్టీ అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శర్మిల పాల్గొన్నారు తాను గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు విశాఖను గ్రీన్ సిటీ కాలుష్య రహిత నగరంగా చేస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నెరవేరుస్తామని విజయమ్మ చెప్పారు సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలు షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ కేటాయించిన నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయలేనని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కాసు కృష్ణారెడ్డి తెలిపారు ఈ ఎన్నికలో తాను పోటీ చేయనని పిసిసి అధ్యక్షుడికి చెప్పినట్లు ఆయన తెలిపారు ఒకవేళ కాదు అంటే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు సీమాంధ్రలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల నుంచి తప్పుకోగా కాసు ఇలా షాక్ ఇవ్వడం కాంగ్రెస్ ను విస్మయం పరిచే అంశం ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేదు రెండు ఆపరేషన్లు చేయించుకున్నాను నేను ఫ్రీగా ఉంటే గుంటూరు ప్రకాశ ముఖ్యంగా గుంటూరు రక్షాపి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 14 నియోజకవర్గం తిరిగేటటువంటి సంబంధ అనుబంధం నాకు నేను ఫ్రీగా ఉంటే కాంగ్రెస్ కొద్ది గొప్ప 4 ఓట్లు తెచ్చుకునేటటువంటి ప్రక్రియలో నేను భాగస్వామిగా ఉంటాను కాబట్టి నేను హైకమాండ్కి కూడా ఈ వర్తమానం అందించాను ఇది పిసిసి ప్రెసిడెంట్ మంచి అభ్యర్థులు చూసుకోండి ఎంపీగా కూడా
మరి నేను హైకమాండ్ కూడా తెలియపరిచాను, ఖచ్చితంగా వారు ఆలోచన చేస్తారని నా హృదయస్పందన అర్థం చేసుకుంటారని. కాంగ్రెస్ మీద నాకు ఇప్పటికీ ప్రేమ. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కూకట్పల్లి నియోజకవర్గంలో 1550 కోట్ల పనులు అమలవుతున్నాయి. రాష్ట్రంలో మరో అసెంబ్లీ స్థానంలో ఈ విధంగా అభివృద్ధి పనులు అమలు కాలేదు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడం జరుగుతుందని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఈ రోజు మూసాపేటలో ప్రచారంలో భాగంగా జేపీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అసలు వినరు, వైద్య సంకారం అయిపోయింది, వినిపించుకోవట్లేదు ప్రభుత్వం కాబట్టి దండెత్తాల్సి వచ్చింది అని చెప్పంటే, అప్పుడు ముఖ్యమంత్రి వెంటనే సభలో గమని పెట్టి వచ్చి ఆ మంత్రి గారు తండ్రి గారు నేను కలెక్టర్ గా ఉండగా నా దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నాడు, ముఖ్యమంత్రి వెంటనే సభలో పరిగెట్టుకొచ్చి క్షమాపణ చెప్పి ఏడాది నెరలాగా పూర్తి చేస్తా అని చెప్పిన హామీ ఇవ్వడం చేత అప్లై బోర్డుతో కూర్చుని మన విచ్చినప్పుడు మ్యాచింగ్ గ్రాంట్గా మీరు కూడా పెట్టండి అని చెప్పని చెప్పిన అక్కడి చేత 40 లక్షల పని లాగడం అంతే. అది కూడా అయిపోతే 3 కోట్ల 60 లక్షల రూపాయల పని అయిపోయింది. మన ఇచ్చిన 4 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు పనులు చేపడుతున్నారు, ఎలక్షన్ తర్వాత ఏం చేస్తున్నారు నాకు తెలియదు. ఎందుకని తప్పకుండా పూర్తయి, ఎందుకని లోక్సభకి అంటే ఈవేళ 3 పెద్ద సమస్యలు ప్రతి చోట మనం చూడబోయేదేమన్నా ఉందంటే జనవరి 18న మీ అందరి ప్రజెంట్గా ఈ తెలుగు ప్రజలందరికీ న్యాయం చేయడం కోసం నేను ఇచ్చిన ప్రసంగం. ఆనాడు నేను ఇచ్చిన రోడ్మ్యాప్ ప్రకారమే అటు తెలంగాణకి న్యాయం జరగటం, 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు కావచ్చు, అన్ని జిల్లాలకి. కడపలో వేలాది మంది కార్యకర్తల కోలాహల మధ్య పార్టీ ముఖ్య నేతలతో భారీ ర్యాలీగా తరలివచ్చిన మేడ మల్లికార్జున రెడ్డి టీడీపీ తరపున అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక చంద్రబాబు ద్వారానే సాధ్యమని చెప్పారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు నేటికి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీలు కాపీ కొడుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకుపోవలసిన బాధ్యత కార్యకర్తలదేనని ఆయన తెలిపారు. అన్నగారైన పసుపులెట్టు బ్రహ్మయ్య గారి వారి ఆశీర్వాదాలతో, అలాగే మన వీరసవాడు అన్న గారి ఆశీర్వాదాలతో, అలాగే ప్రజలందరి అండదండలతో తప్పక మంచి మెజార్టీతో గెలుస్తానని భావిస్తాను. రాజంపేట రాత మార్చేదానికి ఈరోజు మల్లికార్జున రెడ్డి వచ్చాడు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేడ మల్లికార్జున రెడ్డి గారిని అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించి ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఈరోజు మేము కూడా అందరం కూడా మాకు టికెట్ రాలేదనేటటువంటి బాధ చింత మాకు లేదు. సమర్థవంతమైనటువంటి వాడిని ఎన్నుకున్నాడు, సమర్థవంతమైన వాడిని నామినేట్ చేసేదానికి ఆయనతో ఈరోజు మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఘన విజయం సాధిస్తారని ఆశిస్తూ రాజంపేట యావత్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల రామకృష్ణ గోపాలపురంలోనే తమ స్వగృహం నుండి పార్టీ కార్యకర్తలు అభిమానులు బైక్ ర్యాలీతో బయలుదేరి కొత్తపేట ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేవీవీజే బుచ్చి మహేశ్వరరావు, మాజీ జిల్లా డీసీసీ అధ్యక్షులు టీవీ సత్యనారాయణ రెడ్డి ఆకుల రామకృష్ణతో నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. నిన్నటి వరకు బీజేపీకి టీడీపీకి మద్దతుగా నిలిచిన జనసేన అధినేత నేడు టీడీపీ పార్టీకి షాక్ ఇచ్చారు. నేటి వరకు ఓట్లు చీల్చారన్న పవన్ నేడు బాబు మీద కోపంతో పవర్ మొత్తం ప్రయోగించబోతున్నారు. టీడీపీ తరపున ప్రచారం చేయడం సంగతేమో గాని తన సైన్యాన్ని ఇండిపెండెంట్ గా బరిలోకి దించబోతున్నారు. బెజవాడలో బాయ్ బాయ్ అనుకున్న టీడీపీ జనసేన ఇప్పుడు నువ్వానేనా అనబోతున్నాయి. బెజవాడ ఎంపీ టికెట్ పొట్లూరి వరప్రసాద్ కు ఇప్పించేలా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో పవన్ చివరకు బాబు మీదే యుద్ధం ప్రకటించారు. ఇన్నాళ్లు ఓట్లు చీల్చనన్న పవన్ కళ్యాణ్ బాబు మీద కోపంతో పవర్ మొత్తం ప్రయోగించబోతున్నారు.
తన సైన్యాన్ని ఇండిపెండెంట్ గా బరిలోకి దించబోతున్నారు. బెజవాడ టికెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పొట్లూరి పార్టీ అవకాశం ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ప్రస్తావించారట. పవన్ నుంచి కూడా అనుమతి రావడంతో ఈ నెల 19న పొట్లూరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలనుకుంటున్నారు. మరోవైపు పొట్లూరితో పాటు 8 చోట్ల అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడతో పాటు అరకు, శ్రీకాకుళం, అమలాపురం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, మచిలీపట్నంలో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. మొత్తం మీద జనసేన కూడా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించడం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. చేవెల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి భర్త తరపున ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ రోజు నగరశివారు శంషాబాద్ మండలంలోని పాల్మాకులతో పాటు పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ఆమె గడప గడపకు తిరిగి జోరుగా ప్రచారం సాగించారు. వాళ్ళకు నీళ్ల ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఇల్లు కూలిపోతున్నాయి. నలుగురు ఐదుగురు ఫ్యామిలీస్ ఒక్కటే చిన్న ఇళ్లలో ఉన్నారు. చాలా మంది యువలకు జాబ్స్ లేవు. ఇలా చూస్తుంటే తప్పకుండా వాళ్లకు ఏమైనా చేయాలని అనిపిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, టీఆర్ఎస్ వచ్చినాక అభివృద్ధి అవుతుందని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఇలా ఇంత మంచి స్పందన ఇస్తున్నారు టీఆర్ఎస్ కొరకు. తప్పకుండా మేము గెలిచి ఈ ఊరికి మళ్ళీ వచ్చి వీళ్ళందరికీ అభివృద్ధి చేసి చాలా బాగా ఒక్కొక్క ఇచ్చిన హామీని నెరవేయాలని నా హామీ ఇస్తుంటూ అందరికీ జై తెలంగాణ. ఆయన విజన్ కొండ విశ్వేశ్వరరెడ్డి తప్పకుండా ఒకటి ముఖ్యంగా చేయాల్సింది రేషనలైజేషన్ ఆఫ్ జియో 111. సిటీకి ఇంత దగ్గర ఉన్నా గానీ ఇంత వెనక పడిన ప్రాంతం లాగా అనిపిస్తుంది. అలా కాకూడదు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు, మరి ఎప్పుడు చేసుకుంటుందో. ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. देशवासियों बातें ये अभिमान की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. 100 साल से हम इस वादे पे कायम, हमने साथ हरदम जम के रखो कदम. हर कोने को बांधा है एक ऐसी मजबूत तौर से, अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से. बुलंद हौसले हैं जश्नो आजादी के, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. 100 साल से हम इस वादे पे कायम, हमने साथ हरदम जम के रखो कदम. भारत के अदम्य जोश को सलाम, सेंट्रल बैंक ऑफ इंडिया. ఈ సంస్థ వారు హైదరాబాద్కి అతి సమీపంలో భువనగిరి రోడ్లో
హైవే రోడ్ కి పక్కనే ఉన్న అనంతారం విలేజ్ దగ్గర 11 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో 270 ఇండిపెండెంట్ హౌజులతో అద్భుతమైన వెంచర్ ని అభివృద్ధి చేశారు. ఈ వెంచర్ లో 270 ఇళ్లు ఏబిఎన్ 2 మార్గాల్లో ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది 1 నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపలే వెంచర్ ని దాదాపు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. బిల్డింగ్ కట్టినా ఓ రోడ్ చేసినా ఓ 60 mm మెటల్ 40 mm ఓ బీటీ హెచ్పి డాంబర్ డబ్బాలతో మంచి క్వాలిటీగా ఉండాలని మా కస్టమర్స్ అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డెవలప్మెంట్ చేసేయాలని ఇది మంచి సక్సెస్ఫుల్ చేయాలన్నట్టుగా చేస్తున్నాం. ఇక్కడ జీ పుల్లారెడ్డి స్వీట్స్ నౌ ఎట్ కొండాపూర్. Share your happy moments with Pure Ghee Sweet. శ్రీ కనక దుర్గా జ్యోతిష్యాలయం హిమాయత్ నగర్. మేము కోయరాజులం. తరతరాల నుండి కొండదేవతల పూజలు చేస్తుంటాం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుట మా ప్రత్యేకత. గురూజీ ఏ వెంకటరాజు. సెల్ 9848744157. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, ఇంకా నరఘోష ద్వారా ఎన్నో సమస్యలు పడుతూ ఉంటారు. అయితే మా వద్ద వీటికి పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మా జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. మా అడ్రస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా తేజ్ చికెన్ పైన హిమాయత్ నగర్ హైదరాబాద్. స్వతం నమ్మకం విచ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్. బ్యాక్ టు న్యూస్. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు ఓటేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ 5వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మా స్వరాజ్ భోపాల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన హీరో హీరోయిన్లకు ఉన్నతాధికారులు మరో ఝలక్ ఇచ్చారు. హీరో హీరోయిన్లు నటించిన చిత్రాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు లక్నోలో వెల్లడించారు. వీరి సినిమాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. హీరో హీరోయిన్లు హేమమాలిని, జయప్రద, నగ్మ, స్మృతి ఇరానీ, హీరో రాజ్ బబ్బర్ తో పాటు జావేద్ జాఫ్రీ నటించిన చిత్రాలపై నిషేధం విధించినట్లు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు తాను ప్రజలను సంప్రదించకపోవడం తప్పేనని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. మోడీని ఓడించాలని వారణాసి ప్రజలకు పిలుపునిచ్చారు. వారణాసిలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన ఓటర్లతో 2 గంటల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీలలో ఏది అధికారంలోకి వచ్చినా విద్యుత్తు, ఎరువులు, నిత్యావసరాలు ధరలన్నీ పెరిగిపోతాయని ప్రజలతో కేజ్రీవాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ కు కోన వెంకట్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఉండటం వల్ల కోన వెంకట్ తీస్తున్న గీతాంజలి సినిమా టైటిల్ పోస్టర్ ని తన చేతుల మీదుగా విడుదల చేశారు పవన్. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను కోన వెంకట్ ప్రెస్ కు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అంజలి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడిగా మరొకరి పేరు ప్రకటించినప్పటికీ వాస్తవానికి దర్శకత్వం వహిస్తున్నది మాత్రం కోన వెంకట్ అని చెబుతున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ నెల 22న తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ నిర్వహించనున్న 4 సభల్లో మోడీ పాల్గొంటారు. తొలి సభ నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లలో, సికింద్రాబాద్ లో నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ 4 సభల్లో జింఖానా గ్రౌండ్స్ లో జరిగే సభకు మాత్రమే చంద్రబాబు హాజరు కానున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని సభల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అవినీతిలో మునిగి తేలుతున్న కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని టీడీపీ ఎంపీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ కుషాయిగూడ ఏఎస్ రావు నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా మిత్రపక్షాల అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ను గెలిపించాలని మల్లారెడ్డి ఓటర్లను కోరారు. నానా రకాల సమస్యలతో పూర్తిగా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇక్కడ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుడు సరైనటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, మరి ప్రతి ఇంటికి మంచినీరు ఇప్పించకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం ఖాయమని చెప్పని ప్రజలు ప్రతి చోట కూడా చెప్తున్నటువంటి విషయం ఇదే. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థిగా నన్ను కనుక ఈ నియోజకవర్గం నుంచి ఎన్నిక చేస్తే ప్రతి రోజు కూడా మంచిని తిప్పిస్తానని మరి పేదలకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ గెలుపు చారిత్రక అవసరం, సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో బాబు వ్యాఖ్య. విశాఖలో విజయమ్మ, పులివెందులలో జగన్ నామినేషన్, ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీలు. ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. భోపాల్లో ఓటు వేసిన సుష్మా స్వరాజ్, ఎన్నికలో గెలుపుపై కమలం ధీమా.
పదవీ రాజీనామాపై కేజ్రీవాల్ అసంతృప్తి, సీఎం సీటు వదిలి తప్పు చేశానని ఆవేదన. ఇవి వార్త విశేషాలు చూస్తూనే ఉండండి జనం కోసం జనతా న్యూస్. మీ ఇంటి వాస్తుదోషం వలన ధనలోపము, వ్యాపార నష్టము, సరైన ఉద్యోగం లేకపోవడము, వివాహం కాకపోవడము, ఇంట్లో సగ్యత లేకపోవడము, మనో విచారము, తీవ్రమైన అనారోగ్యం కలగడము, మరెన్నో కష్ట నష్టాలు సహజం. చిన్న చిన్న వాసు మార్పులు చేసుకుని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొంది మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. వాసవి వాస్తు కార్యక్రమం ద్వారా వాస్తు లెజెండ్ గౌరు తిరుపతి రెడ్డి గారి శిష్యుడు ప్రకాష్ గారు నేరుగా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి, ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30